గైస్ 6 బాల్ 4 రన్స్ టైటిల్ మొత్తం గెలుస్తాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ న్యూ బ్లాగ్ చాలా మంది వచ్చేసి అన్న క్రికెట్ ఆడండి క్రికెట్ ఆడండి అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు సో ఫైనల్లీ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఎంతో మంది కాదు దీంట్లో ఆరుగురం అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాం మన టీం వాళ్ళం అందరము సో ముగ్గురం అయితే ఆడుతున్నాం అన్నమాట అండ్ ఇవి వచ్చేసి వికెట్స్ అండ్ ఇది వచ్చేసి బౌలింగ్ సో ఇప్పుడు వచ్చేసి టీం అయితే డిసైడ్ చేస్తున్నాం ఎవరు ముగ్గురు ఆడతారని చెప్పేసి దానికోసం మా సైడ్ నతీర్లు అంటారు అవి వేస్తున్నాం కమాన్ హే కమాన్ సో టీమ్స్ వచ్చేసి గైస్ డిసైడ్ అయితే అయిపోయాయి నేను పనిగాడు మతిన్ ఒక టీము అన్న విజి కిట్టు ఒక టీము సో చూడాలి ఎవరు చేస్తారు ఏంటి అని చెప్పేసి పని అని బ్యాట్ తీసుకురారా బ్యాట్ తీసుకురారా అంటీవో ఇంత మంది బ్యాట్ తీసుకొచ్చి ఎంత సన్నగా ఉందో చూడండి ఒకసారి వీనికి బ్యాట్ కి ఏమైనా సంబంధం ఉన్నదా చిత్తు బొత్తు నిన్నట్లేక మోసం చేసి బ్యాటింగ్ కూడా అట్లా కాదు నేను చెప్తే చెప్తానా కెప్టెన్ చిత్తు ఆయన చక్కని వాడది మళ్ళొకసారి చిత్తు చిత్తు సో చిన్నప్పటి నుంచి ఒకటే రూల్ అది ఏంటంటే టాస్ గెలిచినామంటే బ్యాటింగ్ సో ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కుతున్నా కూడా అడిగి ఎక్కుతా మాత్రం ఎక్కుతున్నా ఎక్కువరి వాళ్ళకి సింగిల్ వేసిన స్కోర్ అప్ 5 ఒక ఓవర్ కంప్లీటెడ్ గైస్ స్కోర్ వచ్చేసి 11 అండ్ మళ్ళీ ఏమైనా కొడతానో చూద్దాం నేను దిగిన ఇంజుర్డ్ అయినా లాస్ట్ బాల్ చూడాలి మరి లాస్ట్ బాల్లో మన మతిన్ ఏమైనా అద్భుతం చేస్తాడా అవుట్ అవుతాడా అనేది మతిన్ వి వాంట్ సిక్సర్ వైరట సో ఇప్పుడు వచ్చేసి మాది ఫీల్డింగ్ అండ్ మతిన్ వచ్చేసి బౌలింగ్ అయితే వేస్తుండు సో 4 ఓవర్లలో వీళ్ళ టార్గెట్ వచ్చేసి 12 రన్లు చూడాలి మరి 12 రన్లు కొడతారా లేదా అని 12 రన్ల మా ఆట నువ్వు ఒకటి కొట్టారా మా ఆట 11కి 11 నేనే వచ్చిన కమాన్ వైడెక్ వైడెక్ సో మొదటి బంతి వైడ్తో ఆరంభం చేసిండు మతిన్ నో స్కోర్ మతిన్ బాల్ వేసే స్పీడ్కు అది బ్యాట్కు తాకి మళ్ళీ వెనక్కి పోతుంది ముంగటికి అయితే వస్తలేదు గుడ్ బౌలింగ్ మతిన్ గుడ్ బౌలింగ్ సో బిగ్ షాట్ ఆడే ప్రయత్నం బట్ నా కాలు కింద అయితే బాల్ ఇరికింది మొదటి వికెట్ చూసారా గైస్ ఒక చేతిలో గోప్రో పట్టుకొని ఒకే చేతితో సింగిల్ హ్యాండ్ క్యాచ్ అయితే వచ్చినా గుడ్ బౌలింగ్ మతిన్ అన్న 12 రన్లు కొట్టాలి ఏరా సెకండ్ ఓవర్ నేనే ఇస్తున్నా చూద్దాం నా ఓవర్ ఎంత స్కోర్ పోతుందో చైలా క్యాచ్ వచ్చింది కదరా సే ఫస్ట్ బాల్కే గైస్ క్యాచ్ అయితే డ్రాప్ చేసిండు జస్ట్ ఒక జంప్ ఎత్తే అయిపో ఎగరలే బాల్ రెండు ఓవర్లు ముగిచేసరికి స్కోర్ వచ్చేసి
మూడు క్యాచ్ మంచి క్యాచ్ చేయలేకే మాటెన్ స్కోర్ అప్ ఐదు అప్పుడు మూడు ఇప్పుడు రెండు ఇచ్చిన టాసే టాసేరు కానీ సక్సెస్ఫుల్ గా ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మేమైతే విన్ అయినా టాసే ఫస్ట్ మ్యాచ్ మేము గెలిచినాం సెకండ్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు ఇది థర్డ్ మ్యాచ్ సో చూడాలి ఎవరు గెలుస్తారో మతిన్ కమాన్ బౌలింగ్ సో థర్డ్ ఓవర్ వచ్చేసి మతిన్ వేస్తుండు సో సెకండ్ ఓవర్ ముగిసేసరికి స్కోర్ వచ్చేసి ఆరు కెవ్వు గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ మొత్తం ఇగో నాలుగు బాల్ వీడియో కావాలి కాలు తాకింది చక్క పోయేది ఇంకా రెండు బాల్ ఉన్నాయి బాల్వాన్ బాల్వాన్ గుడ్ ఫీలింగ్ రా క్యాచ్ క్యాచ్ గాయస్ ఫస్ట్ వాలే ఫోర్ రెండు ఓవర్లైనా ఆరు స్కోర్ ఇంకా తొమ్మిది కొట్టాలి తొమ్మిది వాళ్ళ తొమ్మిది రా కూర ఫోర్ ఆరు వాళ్ళ ఐదు ఆరు వాళ్ళ కాదు ఎనిమిది వాళ్ళ గాయ్ సిక్స్ బాల్ ఫోర్ రన్స్ టైటిల్ మొత్తం గెలుస్తాం అన్న ఎక్కిపోతాను సిక్స్ ఉంటే అయిపోరా కొడుదు వైడ్లు ఏమని చెప్పినట్టున్నారు రే కనబడతలేదు రా బాలు లాస్ట్ బాల్ ఫోర్ కొట్టేది ఉండే లాస్ట్ బాల్ ఫోర్ కొట్టేసినాం టీమ్ సక్సెస్ఫుల్లీ మూడు మ్యాచ్ల టోర్నమెంట్ లో రెండు మేము గెలిచినాం ఒకటి వాళ్ళు గెలిచారు అండ్ హావుడు పన్నెండు కొట్టి హై స్కోర్ అన్నారు కదా పద్నాలుగు కొట్టి మేము సక్సెస్ఫుల్ గా పదిహేను కొట్టి అన్నీ మా ప్లాన్ చెప్పిండే కథ కలవలే కాకపోతే ఫోర్ సో ఫైనల్లీ గాయస్ ఇది క్రికెట్ అండి క్రికెట్ అని అన్నదిగా ఇలా ఆడేదో గెలిచినాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే మళ్ళీ ఇంకో కొత్త క్రికెట్ బ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.